లేచి నిలబడి చప్పట్లు కొట్టి పిలుస్తాం. రామ్ జలదుర్గం, ఏ పవర్ఫుల్ కోచ్ ఆన్ ద విజువలైజేషన్ అండ్ ఎక్స్ట్రాడినరీ కోచ్ అండ్ ట్రైనర్ స్పీకర్, వెరీ వెరీ పాపులర్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. నాట్ ఓన్లీ దట్ ఈస్ ఎ కార్పొరేట్ ట్రైనర్, మై డియర్ ఫ్రెండ్, వి ఆర్ ఫ్రెండ్స్ సిన్స్ 30 ఇయర్స్ ఇన్ దిస్ ట్రైనింగ్ ఇండస్ట్రీ. రామ్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నన్ను వీడియోల్లో ఆదరిస్తున్నారు. ఎప్పుడు కనిపించినా, ఎవరు కనిపించినా మీరు అభిమానిని, మీ అభిమానిని శ్రద్ధగా ఇక్కడ క్లాసులన్నీ నేర్చుకొని వింటున్న మీ అందరికీ ఒక్కసారి నా మనస్ఫూర్తి నమస్కారాలు. ఐ వాంట్ టు మేక్ వన్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఇవ్వాలంటే చాలా ధైర్యం ఉండాలి. నేను చాలా ధైర్యంగానే ఇస్తున్నాను. ఈరోజు కొత్త టాపిక్ మీ దగ్గర మాట్లాడుతున్నాను. మీ అందరికి ధైర్యం వచ్చే కాన్సెప్ట్ మాట్లాడుతున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇంకా నేను పూర్తి చేయలేదు స్టేట్మెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ బుల్షిట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ బుల్షిట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఓవర్ సోల్డ్. విపరీతంగా అమ్ముడుపోయిన కాన్సెప్ట్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే చాలామందికి జీవితాంతం అర్థం తెలియకుండా దానికోసం వెంపర్లాడుతూనే ఉంటారు, కానీ దాని అర్థం మాత్రం చాలామంది తెలియదు. మన గోల్ ఒకటి ఉంటుంది లైఫ్లో, ఫస్ట్ మన గోల్ ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఓన్లీ ఎ షాడో. కాన్ఫిడెన్స్ అనేది కేవలం నీడ మాత్రమే తప్ప వస్తువు కాదు. మనిషి నీడ రావాలంటే వ్యక్తి ఉంటే నీడ వస్తారు. నీడ కోసం నువ్వు ప్రయత్నించక్కర్లేదు, ఒక వస్తువు కోసం ట్రై చేస్తే వస్తువు పక్కన నీడ వస్తుంది. కాన్ఫిడెన్స్ కోసం ప్రత్యేకంగా మీరు ప్రయత్నించక్కర్లేదు. కాన్ఫిడెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ బై ప్రోడక్ట్. కానీ ఆ బై ప్రోడక్ట్ని మనం ఎలా సంపాదించవచ్చో తెలుసుకుందాం. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్నే ప్రోడక్ట్గా సేల్ చేసే సేల్స్ బుల్షిట్ అని నేను చెప్తున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హౌ వీ బిల్డ్ ద కాన్ఫిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది స్టూడెంట్స్, సార్ నా దగ్గరికి ఇన్ అండ్ అవుట్ చాలామందిని ఐఎమ్ కోచింగ్ పీపుల్, ఐఎమ్ నాట్ కౌన్సిలింగ్ నౌ, ఐఎమ్ కోచింగ్ లాట్ ఆఫ్ పీపుల్. నా కోచింగ్లో నా క్లయింట్స్ ఎవరంటే మెడికల్ డాక్టర్స్, నా క్లయింట్స్ ఎవరంటే ఐఐటి మెడ్రాస్, నా క్లయింట్స్ ఎవరంటే పీపుల్ దోస్ హూ స్టార్టెడ్ దేర్ ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు నా క్లయింట్స్. ఐఎమ్ కోచింగ్ దేమ్. వాళ్ళందరి జర్నీని అర్థం చేసుకొని వాళ్ళు మీ ఏజ్లో చేసిన పొరపాటు ఏంటో, వాళ్ళకి అర్థం కాని విషయాలు ఏంటో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఉన్న మిత్స్ ఏంటో, వాటన్నింటి మీకు ఈరోజు చెబుదాం అనుకున్నా. ఐ వాంట్ వన్ వాలంటీర్ టు కమ్ హియర్. ఆయన చూడు ఎంత బాగా నవ్వుతున్నాడు. కాలేజీలో చేరుతూనే మీరు బీటెక్ కానీ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే, ఇది మీ సింగిల్ గోల్. ఎలాగైనా గోల్ సాధించాలంటే బీటెక్లో స్టూడెంట్గా సరదాగా అయిపోయి చేద్దాం, ఫ్రెండ్స్ అందరు ఉంటారు, కాలేజ్ ఎన్వైరన్మెంట్ భలే ఉంటుంది అనుకుని జర్నీ స్టార్ట్ చేస్తాడు. జర్నీ స్టార్ట్ చేస్తూనే మెల్లిగా, ప్లీజ్ అండర్స్టాండ్, కేర్ఫుల్లీ లిజన్ టు మీ, యూ విల్ ఆల్ కనెక్ట్ విత్ దిస్ ఇన్సిడెంట్స్. మీరందరూ మీ జీవితంలో ఈ అనుభవంతో కరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటారు. ఈయన ఏం చేస్తాడంటే, సరే ఈయనతో ఫ్రెండ్షిప్ చేద్దాం అని అనుకుంటాడు. వన్ మోర్ వాలంటీర్ ప్లీజ్. సో ఈ గోల్ని నేను అచీవ్ చేద్దామనుకొని చదువుకుంటూ రోజు క్లాస్కి వెళ్తున్నాను, రోజు అటెండ్ అవుతున్నాను. చూస్తుంటే నేను చదివిన ఇంటర్మీడియట్, నేను చదివిన మ్యాథమెటిక్స్, నేను చదివిన ఫిజిక్స్, ర్యాంకు తెచ్చుకోవడానికి నేను కష్టపడిన సబ్జెక్టు, ఇక్కడ కాలేజీలో బీటెక్లో ఫస్ట్ ఇయర్లో నాతో పాటు వచ్చిన స్టూడెంట్సు, వాళ్ళ కాన్ఫిడెన్స్, ఇవన్నీ చూస్తే నాకు భయం వేసింది. ఇదేంటో కష్టంగా ఉన్నట్టుంది అని మొత్తం రాస్తే ఎగ్జామ్స్ అన్నీ, ఎగ్జామ్స్ అప్పటికి 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవుతూనే ఇప్పుడు ఈయనతో స్నేహం చేస్తే, ఈయన నన్ను ఫెయిల్ చేస్తే ఈయనతో ఎందుకు దగ్గర ఉంటా నేను. నేనేం చేశానంటే ఫెయిల్ అవుతూనే, గుర్తుపెట్టుకోండి, దెర్ ఈజ్ వన్ హార్మోన్ కాల్డ్ కార్టిసాల్, రాసుకోండి. కార్టిసాల్ ఏంటంటే స్ట్రెస్ హార్మోన్, మనిషికి స్ట్రెస్ని పెంచేది, మనిషి విపరీతంగా ఒత్తిడికి గురయ్యేది, ఆందోళనకు గురయ్యే ఆ హార్మోన్ మెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఈ హార్మోన్ బ్రెయిన్తో స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్లో ఎప్పుడైతే ఈ హార్మోన్ స్టార్ట్ అయిందో, బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ హార్మోన్ని తట్టుకోలేదు, ఒత్తిడి చాలా ఉంటుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఈ టెన్షన్ నుంచి బయటపడడానికని ఇతని నుంచి దూరంగా వెళ్ళడానికి ఇట్లా పోతాడు. ఎగ్జాక్ట్లీ ఇతను ఎట్లా ఉన్నాడో, ఇతను, ఇతని పేరు మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్,
ఈ దీని నుంచి తప్పించుకోవాలంటే నాకు ఒక మోటివేషన్ కావాలి, ఒక హ్యాపీ హార్మోన్ కావాలి, ఏదైనా సరే నన్ను బాగా ఎక్సైట్ చేసేది ఏదైనా కావాలి, ఒక రివార్డ్ అందేది కావాలి, ఈ పని చేస్తే నేను సంతోషంగా ఉంటాను అనిపించేది కావాలి. ఎందుకంటే ఇక్కడికి వస్తే టెన్షన్, సబ్జెక్టు ఫెయిల్ అయింది గుర్తొస్తుంది, బ్యాక్లాగ్స్ గుర్తొస్తాయి, నాకంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్ గుర్తొస్తాడు, కంపారిజన్ గుర్తొస్తుంది, కాలేజీకి వెళ్తే తలెత్తి చూపించలేను, ఏం చేయాలో తెలీదు. హాస్టల్లో ఉన్నవాడైతే కాలేజ్ బోర్డు హాస్టల్లోనే ఉంటాడు, క్లాస్ రూమ్కి వెళ్ళాడు, బట్ ఈ వాజ్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇతను ఏం చేస్తున్నాడు కాలేజీలో, హాస్టల్ నుంచి కాలేజ్ పోతున్నాడా లేదా ఎవరు చెక్ చేయరు, ఎందుకంటే ఈ హాజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ టిల్ ఇంటర్మీడియట్, అందుకే ఎవరు చెక్ చేయరు. సో ఇతనితో నా స్నేహం మెల్లిగా దూరం పోయింది. పోతూనే ఇతను చూడండి ఎంత బాగా నవ్వుతున్నా అంటే ఇతనితో స్నేహం చేస్తా, ఇంకో వాలంటీర్ ప్లీజ్. నేనేం చేస్తాను, నాకు ఇంకో హార్మోన్ కావాలి. బ్రెయిన్కి ఒక లక్షణం ఉంది ఏంటంటే, ఏదైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి రకరకాలైన మార్గాలు ఎత్తుకుంటుంది. అందులో కార్టిసాల్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో, ఆ స్ట్రెస్లో మనిషికి వచ్చేది ఏంటంటే రెండు రకాలైన రెస్పాన్స్ వస్తుంది. నెంబర్ వన్, ఫైట్, పోరాడి ఎలాగైనా సరే ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఎలాగైనా రోజు కాలేజీ పోయి అందరికీ మొహం చూపించాలి, ఎవరికి భయపడకూడదు, ఇది ఫైట్. రెండో రెస్పాన్స్ ఉంది, ఫ్లైట్, అంటే దగ్గరికి వెళ్ళడమా, ఈయనతో స్నేహం చేసి ఎలాగైనా సరే కష్టపడి సిగ్గు మానం అన్నీ వదిలేసి అవతల వాళ్ళ దగ్గర నేర్చుకొని నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఇది ఫైట్. ఫ్లైట్ ఏంటంటే దీన్ని కొంచెంసేపు ఎక్కడికి పోదు, 4 ఏళ్ళు ఉంది కదా, నో ప్రాబ్లం, ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి పారిపోతుంది. వెంటనే పరిచయమైన వ్యక్తి ఏంటంటే మొబైల్ ఫోన్. ఇతను ఏం చేస్తాడంటే నవ్వుతూ బాగా పరిచయం చేసి, ఏం లేదు నా ఫ్రెండ్ను పరిచయం చేస్తా అంటాడు. ఇతని ఫ్రెండ్ను పరిచయం చేశాడు. ఇతను ఎవరో తెలుసా, ఇతని పేరు ఇన్స్టాగ్రామ్. ఇతను మొబైల్ ఫోన్ని నేను పరిచయం చేసుకుంటే ఎలా వాడాలో వెంటనే ఇన్స్టాగ్రామ్ పరిచయం అవుతుంది. ఇన్స్టాగ్రామ్ పరిచయం అయిపోతే నాకు వెంటనే కొత్త హార్మోన్ స్టార్ట్ అయింది, నాట్ కార్టిజాల్, డోపమైన్ అని కొత్తది స్టార్ట్ అయింది. ఈ డోపమైన్ ఏం చేస్తుందంటే కార్టిసాల్ని న్యూట్రల్ బ్యాలెన్స్ చేసి ఇప్పుడు నీలో రివార్డ్ పెరిగింది, హ్యాపీనెస్ పెరిగింది, స్ట్రెస్ తగ్గింది, దీన్ని తప్పించుకోగలుగుతున్నాను, టైం పాస్ చేయగలుగుతున్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఇప్పుడు ఇతనితో ఫ్రెండ్షిప్ చేశాను, ఇతను ఏంటంటే చాలా హ్యాపీ, ఈయన ఇదంతా ఈ రైట్ సైడ్ అంతా ఈ గ్రూప్ వేరే, వన్ మోర్ ఫ్రెండ్ ప్లీజ్. ఈయన ఏం చేస్తాడంటే బాగా జాగ్రత్తగా గమనించండి, ఐ హ్యావ్ ఎ స్ట్రాటజీ, వీళ్ళ పొజిషన్లో నాకు స్ట్రాటజీ ఉంది, ఇవన్నీ స్ట్రాటజిక్ పొజిషన్స్ ఆఫ్ ద బ్రెయిన్, నేను ఇక్కడ ఉన్నాను, నా లెఫ్ట్ సైడ్ నా ఎడ్యుకేషన్ ఉంది, రైట్ సైడ్ డోపమైన్ ఉంది, లెఫ్ట్ సైడ్ కార్టిసాల్ ఉంది, ఫైట్ ఆర్ ఫ్లైట్లో ఫ్లైట్ ఎంచుకున్నాను, ఇతన్ని పరిచయం చేస్తే ఇతనితో మాట్లాడాలంటే ఇక్కడికి వెళ్ళాలి. ఇతను ఏం చేశాడంటే ఈ తర్వాత యూట్యూబ్ పరిచయం చేశాడు. యూట్యూబ్లో దీంట్లో రీల్సు దాంట్లో షార్ట్స్ ఎట్లా ఉన్నాయంటే ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయొచ్చు, ఇట్లా ఎట్లా ఎట్లా చేస్తున్నా, అరే బచ్చా నూరా. సో మెల్లిగా పరిచయం చేస్తే నాకేమనిపించిందంటే రోజు అనుభవంతో ఈ స్టూడెంట్కి డోపమైన్ లెవెల్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఈ డోపమైన్ ఏం చేస్తుందంటే అసలు దాని లక్షణం ఏంటంటే హ్యాపీ హార్మోన్, ఎక్సైట్ చేస్తుంది. రివార్డ్ ఏదైనా ఒక పని చేసి దాని నుంచి పొందే ఆనందాన్ని పొందితే కిక్ అంటారు చూసారా, అది కిక్ అందిస్తుంది. అయితే రెండు రకాల డోపమైన్లు ఉన్నాయి, ఒకటి ఆర్గానిక్, రెండోది అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఏ ప్రోడక్ట్ కొన్నా దానికి ఒక లేబుల్ వేస్తే అది ఆర్గానిక్ అయిపోద్ది. సో ఇప్పుడు మార్కెట్ అంతా ఆర్గానిక్ ఇనార్గానికే, ఇదంతా డోపమైన్, ఆర్గానికా ఇనార్గానికా, ఇనార్గానిక్. ఆర్గానిక్ డోపమైన్ ఎట్లాంటిదో తెలుసా, మీరు ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయండి, బంగారు పథకం వచ్చింది, సూపర్ డోపమైన్ ఆర్గానిక్ డోపమైన్. న్యాచురల్గా ఒక విజయాన్ని సాధించి ఒక సమస్యతో పోరాడి మీరు విన్ అయినప్పుడు వచ్చే ఆనందం నుంచి వచ్చేది ఒరిజినల్ డోపమైన్, దట్ ఈజ్ ఆర్గానిక్ డోపమైన్, దిస్ ఈజ్ ఇనార్గానిక్ డోపమైన్. ఇక్కడి నుంచి ఇతను ఏం చేస్తాడంటే నువ్వు ప్రతిసారి కష్టపడుతున్నావు, నీకెందుకు నేను ఒక పరిచయం చేస్తా అని అంటాడు ఇతన్ని. వీడు ఎవడో తెలుసా, అరే దూరం వెళ్ళరాను, వాడి పేరు పోర్న్, పోర్నోగ్రఫీ. ఐఎమ్ టెల్లింగ్ యూ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్, ఫెంటాస్టిక్ పీపుల్, గ్రేట్ స్టూడెంట్స్, నెంబర్ వన్ స్టూడెంట్స్ ఎవడైనా సరే అక్కడ దాకా పోయినాడు వాడిని పరిచయం చేసుకోవాల్సిందే, ఇప్పుడు నువ్వు రానాన్న. అది ఏం చేస్తుందంటే ఇంతదాకా వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, దిస్ ఫెలో విల్ కమ్ హియర్. మీరు కొంచెం వంగండి, భుజాల మీద కూర్చో, కూర్చో, ఎక్కడున్నాడు, ఎక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఎక్కడో హాస్టల్లో ఎక్కడ దూరంగా ఒక్కడు ఒంటరిగా ఉన్నాడు, మొబైల్తో పాటు వచ్చి చదువు స్థానంలో చదువుకోవడానికి ఎంత టైం పెట్టాలో, ర్యాంక్ రావడానికి ఎంత కష్టపడాలో,
తను ఒక్కడుంటే ఎంత క్రియేటివ్గా ఆలోచించాలో ఆ ఆలోచనలన్నీ ఆకుపై చేసి ఇప్పుడు కింగ్ అయిపోయాడు. ఇప్పుడు తన బరువు ఉన్నట్టు కూడా తెలియదు. నౌ యు ఆర్ క్యారింగ్ ఎవ్రీ వన్ ఐఎమ్ టెలింగ్ యూ రాంగ్ సోషల్ మీడియా. ఇందాక బాలలత గారు అద్భుతంగా చెప్పారు, మీరు దేన్ని ఎంకరేజ్ చేయాలి సోషల్ మీడియాలో, దేన్ని చేయకూడదు అని, దేన్ని ఫార్వర్డ్ చేస్తున్నారని. పరమభూతులు మాట్లాడితేనే వేలు వేలు దానికి వ్యూయర్షిప్ ఉంటాయి. ఏదైనా జుగుప్సాకరమైన సీన్ ఉంటే దానికి బ్రహ్మాండమైన లైక్స్ ఉంటాయి. జనాలు కామెంట్స్ చూడడానికే జనాలు వెళ్తుంటారు. ఎవడైనా వాస్తవాలు చెప్పేవాడు అంటే హెక్ అని ఒక్క తంబ మాత్రం అట్లా పంపించేస్తే సరిపోదు. వీఆర్ యూజింగ్ నౌ ఇట్ ఈజ్ రూలింగ్ యువర్ లైఫ్. మీరు బాగా గమనించండి, ఇతను వచ్చినప్పుడు ముఖంలో చిరునవ్వు చూడండి, ఇప్పుడు చూడండి లేదు. సో నౌ డోపమైన్ లెవెల్స్ హ్యావ్ గాన్ అప్ లైక్ ఎనీథింగ్. దీన్ని ఏమంటామంటే బ్రెయిన్ ఈజ్ డిప్పింగ్ ఇన్ టు డోపమైన్. పూర్తిగా డోపమైన్ అన్న హార్మోన్ అనే కెమికల్ పూర్తిగా నిండిపోయి బ్రెయిన్ అందులో ఉండిపోయి ఇప్పుడు కార్టిసాల్కి ఛాన్స్ లేదు. కార్టిసాల్లో రెండు రకాలు, ఆర్గానిక్ ఇనార్గానిక్. స్ట్రెస్లో రెండు రకాలు, ఒకటి పాజిటివ్ స్ట్రెస్, నెగటివ్ స్ట్రెస్. పాజిటివ్ స్ట్రెస్ ఏం చేస్తుందంటే ఎగ్జామ్స్ వస్తున్నాయంటే ఎర్లీ మార్నింగ్ లేచి కూర్చుంటాడు, కాంపిటీషన్స్ ఉన్నాయంటే బాగా ప్రిపేర్ అవుతాడు. ఇది పాజిటివ్ స్ట్రెస్. మీరు అనుకున్నది సాధించేలా కష్టపడేటట్టు చేసేది పాజిటివ్ స్ట్రెస్. నెగిటివ్ స్ట్రెస్ ఏంటో తెలుసా? అసలు చేయాల్సిన పనిని ఆపేసి సైలెంట్గా కూర్చొని తప్పించుకొని ఫ్లైట్ మోడ్కి వెళ్ళిపోయేది నెగిటివ్ స్ట్రెస్. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ లాట్ ఆఫ్ పీపుల్ డస్ ఇట్. నౌ ఫోన్ ఈజ్ హియర్. ఇప్పుడు దీన్ని సపోర్ట్ చేయడానికి, లైఫ్లో సపోర్ట్ చేయడానికి ఈయనకు చాలా సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకంటే ఆ బరువు మయ్యాలి కదా. దేని తెలుసా? మనీ. ఇంట్లో వాళ్ళకి కమ్యూనికేషన్ కట్. తల్లిదండ్రులు ఏమనుకుంటుంటారంటే వీడు చాలా బిజీగా ఉంటాడు, కష్టపడి చదువుతున్నాడు, చదివేది అందులో ఐఐటీలో, అందులో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో అని. కానీ వీడికి లోపల ఒక బాధ ఉంటుంది, ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. నేను తెలుసు తనకి ఎత్తలేడు, స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఒత్తిడి పెరిగింది, ఆందోళన పెరిగింది. ఇప్పుడు ఏమైందంటే చూడండి, ఇక్కడ ఉన్నాడైనా నన్ను దిగు, రైట్, మెంటల్గా కమ్ అక్కడే ఉన్నా. ఇతను మెంటల్గా అంత దూరం ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ నీడ్ సమ్ హెల్ప్. ఎవరికి చెప్పాలో తెలియదు, తల్లిదండ్రులకు చెప్పలేడు, ఊరికి రాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సెలవులు వస్తే ఇంటికి రాడు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నావు, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఏం చేయాలనుకుంటున్నావు, ఇవన్నీ ఇష్టం లేని ప్రశ్నలు, తప్పించుకోవాలనుకునే ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేసి రాలేదంటే పాపం తల్లిదండ్రులు వేరే వాళ్ళకి ఏం చెప్తుంటారంటే అబ్బా వాడికి ఎప్పుడు అసైన్మెంట్స్ ఇస్తుంటారు, ఎన్ని ప్రాజెక్టులు, చాలా కష్టం, పైగా ఐఐటి కదా. ఇవన్నీ చెప్తే అందరూ నిజమనే అనుకుంటారు. కానీ లోపల వాడికి బాధ ఉంటుంది, బాధ ఉండి అప్పుడు ఏమైనా చేద్దామని అనుకుంటాడు. చేద్దాం అనుకుంటే అతనికి వచ్చే కష్టం ఏంటో తెలుసా? ఇప్పుడు మెంటల్గా మనిషి ఇంత దూరంలో ఉన్నాడు, ఇతను ఇక్కడ వీళ్ళందరినీ దాటుకొని జయించుకొని వీళ్ళందరినీ దాటి ఇక్కడి దాకా రావాలంటే ఇప్పుడు చేత కాదు, ఎందుకంటే శక్తి కోల్పోయింది. బ్రెయిన్ ఆల్రెడీ డిప్డ్ ఇన్ టు ద డోపమైన్ అండ్ నౌ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్. హీ నీడ్ సమ్ హెల్ప్, సంబడీ హ్యాస్ టు షేర్. సార్ నేను ఒక్కొక్క అడుగు ముందుకు ఎలా వేయాలి, ఎట్లా రావాలి, బయటపడాలి, ఎవరికి చెప్పలేను, ఎవరైనా ఒక్కరికి చెప్పాలని అనుకుంటాడు. అట్లా ఒక్క చెప్పేవాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళని మొత్తం చెప్పి ఇప్పుడు నేను ఎక్కడ ఇరుక్కున్నానో, ఎక్కడ బయటికి రాని పరిస్థితిలో ఉన్నానో మొత్తం చెప్పేస్తారు. కానీ అంత ఈజీ కాదు. అలాంటి వాళ్ళు ఐఎమ్ టెల్లింగ్ యూ, సిగ్గుపడుతూ చెప్పకుండా మీలో దాచుకొని మిమ్మల్ని మీరు మోసం చేసి, తల్లిదండ్రులు మోసం చేసి, మీ కెరీర్ను మోసం చేసి, గోల్ గురించి ఎవరన్నా చెప్తున్నారంటే, మోటివేషన్ గురించి ఎవరన్నా చెప్తున్నారంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఎవరన్నా చెప్తున్నారంటే పొలోమని పరిగెడతారు. యాక్చువల్గా అది ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ పీపుల్ ప్రొజెక్ట్ ఈజ్ ఓన్లీ అన్ అవుట్కమ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఊరికే రాదు. ఇప్పుడు అక్కడున్న పరిస్థితిలో ఎట్లా బిల్డ్ చేయాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్? దిస్ వీ హ్యావ్ టు లెర్న్.